హైదరాబాద్ జీహెచ్ఎంసి ప్రధాన కార్యాలయం వద్ద హైటెన్షన్ నెలకొంది. కాసేపట్లో బల్దియా సర్వసభ్య సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో బీజేపీ కార్పొరేటర్లు వినూత్న రీతిలో నిరసన తెలుపుతున్నారు. వర్షం పడితే నగరం నీట మునుగుతుందంటూ లైఫ్ జాకెట్లు వేసుకుని బీజేపీ కార్పొరేటర్లు నిరసన తెలుపుతున్నారు. సర్వసభ్య సమావేశంలో ఇటీవల కలాసిగూడలో మృతి చెందిన మౌనిక ఘటన కుక్కల దాడులపై నిలదీస్తామంటున్నారు. బీజేపీ కార్పొరేటర్ల ఆందోళన నేపథ్యంలో జీహెచ్ఎంసి కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం జరగనున్న నేపథ్యంలో బీజేపీ కార్పొరేటర్లు వినూత్న నిరసన తెలుపుతున్నారు. ఒకవైపు ఎండాకాలంలో అనుకోకుండా కురుస్తున్న వర్షాలకి ప్రజల ప్రాణాల మీదకి వస్తున్న నేపథ్యంలో, మరోవైపు ఇటీవల మౌనిక నాలలో పడి మృత్యుబాధపడ్డ ఘటన నేపథ్యంలో పూర్తిగా జీహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్లు వినూత్న నిరసన వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఆ ట్యూబులు అలాగే లైవ్ జాకెట్లు వేసుకుని వచ్చి వీళ్ళందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మన విజయంలో చూడొచ్చు పూర్తిగా ఈ జీహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్లు వినూత్న నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు దోమల బెడద నేపథ్యంలో ఒక కార్పొరేటర్ మల్కాజిరి కార్పొరేటర్ 7 ఇక దోమ వేషం వేసుకుని వచ్చి ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. పూర్తిగా ఈ కాసేపట్లో బల్దియా సమావేశం ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. కార్పొరేటర్ ఉన్నారు, చెప్పండి అన్న. ఇక్కడ ఈరోజు 20-30 సార్లు రిప్రజెంటేషన్లు ఇచ్చిన చీఫ్ ఎంటమాలజిస్ట్ కానీ, కమిషనర్ కానీ, మేయర్ గారు కానీ, జోనల్ లెవెల్ ఆఫీసర్లు కానివ్వండి, సీనియర్ ఎంటమాలజిస్ట్లు కానివ్వండి, ఈరోజు ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్రమైన దోమల సమస్య పైన ఎటువంటి ఫోకస్ పెట్టట్లేదు. పదే పదే రిప్రజెంటేషన్ ఇచ్చినాం, ఒకసారి ఒకటి కాదు రెండు కాదు అడగండి, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికేట్ రిప్రజెంటేషన్ ఇస్తే అది నాకే దక్కుతుంది, ఎస్పెషల్లీ దోమల పైన ఇచ్చిన. అయినప్పటికీ కూడా చలనం అధికారులు ఏ విధంగా స్పందించకుండా ఈ దోమలకి ఫాగింగ్ పేరుతో కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. కాబట్టి వీళ్ళని మరి ఏ విధంగా వీళ్ళు ముద్దురు నిద్ర లేపాలనే ఆలోచనతో ఈ రోజు ఈ డ్రెస్ వేసుకున్నా ఇప్పటికైనా మారుతారో, లేకపోతే అన్నని కూడా కుట్టాలి, లేకపోతే ఫాగింగ్ చేసి నన్ను చంపాలని ఈరోజు పిలుపునిస్తున్నా. సర్వనగర్ కార్పొరేటర్ లైవ్ జాకెట్ వేసుకుని వచ్చారు ఎందుకు మేడం? ఇప్పుడు వర్షాలు పడితే మన హైదరాబాద్ నగరంలో ఎక్కడ మనుషులు కొట్టుకుపోతున్నారో, ఎక్కడ శవాలై తేలుతున్నారో తెలియట్లేదు. కాబట్టి ప్రాణాలతోటి ఉండాలి అని చెప్పి మా ఇంట్లో పెద్దలు, మా సరూర్నగర్ డివిజన్ వాసులు అందరూ కలిసి నాకు మంచిగా సేఫ్టీగా ఉండాలి అని చెప్పి ఈరోజు ఈ లైఫ్ జాకెట్, ఒక ట్యూబ్, ఒక ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఇచ్చారు. ఎందుకంటే జీహెచ్ఎంసీ ఆఫీస్ ఉన్నదే పెద్ద నాలా పైన, మీకు ఇప్పుడు కూడా మనకి ఇక్కడ ఉన్న వాళ్ళందరికి కూడా కంపు వస్తుంది. అంటే ఈ నాలా పైననే జీహెచ్ఎంసీ ఆఫీస్ ఉందంటే మా ప్రాణాలకు రక్షణ లేదని చెప్పి సాయంత్రం 7 గంటల వరకు ఏం వరద వస్తుందో, ఎక్కడ కొట్టుకుపోతామో అని చెప్పి జాగ్రత్తలు తీసుకొని రావడం జరిగింది. ఈరోజు గత 2 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వము, ఈ నగర మేయర్ హైదరాబాద్ ను నిర్లక్ష్యం చేస్తూ కేవలం అధికారమే లక్ష్యంగా పార్టీ పనులు తప్పితే నగరాన్ని విస్మరిస్తున్న తరుణంలో, తరచు అగ్ని ప్రమాదాలు, నానా ప్రమాదాలతో ప్రజల ప్రాణాలు ఒక పక్క పోతా ఉంటే వీళ్ళ నిర్లక్ష్య ధోరణితో మేయర్ గా నిర్లక్ష్య హైదరాబాద్ నడుపుతుంటే ఆమెను నిలదీయాలని చెప్పి నిరసన వ్యక్తం చేసి ఈరోజు మళ్ళీ వర్షం వస్తే, గట్టి వర్షం వస్తే మాకు సరిగ్గా ఈతలు రావు, ఏడన్నా కొట్టుకుపోతామనే భయంతో లైఫ్ జాకెట్లతో పాటు ట్యూబ్ కూడా తీసుకురావడం జరిగింది. ఈ ఎండాకాలంలో 2-3 రోజుల వర్షాలకే హైదరాబాద్ అతాకుతలం అవుతున్నది, డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి, డ్రైనేజీలో మౌనిక అనే అమ్మాయి పడి చనిపోతే ఈ యొక్క గుడ్డి ప్రభుత్వానికి, ఈ యొక్క గుడ్డి జీహెచ్ఎంసీకి ఏ మాత్రము శరం లేదు. అట్లీస్ట్ చొరవ తీసుకొని ఎక్కడ నాళాలను అక్కడ పూడికలను తీసి ఈ యొక్క నాళాలు పొంగకుండా, నీళ్ళు ఎక్కడెక్కడ పోయేటట్టు చూడకుండా, రాబోయే వర్షాకాలం ఉన్నది, ఇంకా 4 రోజులు కూడా లేదు, మరి ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోవాలని చెప్పి ఈ కౌన్సిల్ లో మేము నిలదీయడానికి వచ్చినాము. ఈ రోజు కూడా 3 రోజులు అనివార్య వర్షాలు కురిస్తేనే చేయలేని గవర్నమెంట్, దద్దమ్మ గవర్నమెంట్, రేపు రాబోయే రోజులలో జూన్ నుండి పెద్ద ఎత్తున వర్షాలు పడితే ఏ విధంగా చేస్తారో వాళ్ళకి తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రోజు నిరసన కార్యక్రమాలకు దీని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ, కార్పొరేటర్లు కానీ, ప్రతి డివిజన్ లో, ప్రతి వార్డులో ఎక్కడైతే వర్షం పడుతుందో అక్కడ ఉండి కూడా చూస్తున్నాం. కానీ ఈ గవర్నమెంట్ కు నిమ్మకు నీరెత్తినట్టు పొద్దున 10కి పెట్టాల్సిన కౌన్సిల్ 12 గంటలకు పోస్ట్ పోన్ చేసి ఈ కౌన్సిల్ లో మమ్మల్ని అడుగుతారు, మమ్మల్ని నిలదీస్తారన్న భయంతోనే వాళ్ళు ఉన్నారు. ఈ కౌన్సిల్ కూడా సవ్యంగా జరుగుతుందని మాకైతే నమ్మకం లేదు. రాబోయే రోజులలో ప్రజలు కూడా నిన్ను నిలదీసి బొంద పెడతారని కూడా తెలియజేస్తున్నారు. మొన్న జరిగిన ఫైర్ యాక్సిడెంట్ లో ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ ఎన్ని దీనికి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకుండా అడ్డగోలుగా పర్మిషన్స్ ఇచ్చేసి ఎవరు తానా సరిగా ఫైర్ సేఫ్టీ లేకుండా పర్మిషన్స్ తీసుకుంటూ ఉంటే ఎన్నో ఇన్సిడెంట్ జరుగుతున్నాయి. దానికి ఖచ్చితంగా వీళ్ళు జీహెచ్ఎంసీ వాళ్ళు
ఈ ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకున్నాగానే పర్మిషన్స్ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పి కోరుతున్నాము. ఇప్పటివరకు ఎంతో మంది చనిపోయారు ఫైర్ యాక్సిడెంట్ వల్ల, వాళ్లకు న్యాయం జరగలేదు, బాధితులకు న్యాయం జరగలేదు, అది జరగాలని చెప్పి కోరుతున్నాం మేము. ఓకే, ప్రస్తుతం విజయంలో చూస్తున్నాం, ఒకవైపు బీజేపీ కార్పొరేటర్లు చేస్తున్నారు, మరోవైపు కాంగ్రెస్ కార్పొరేటర్లు కూడా వచ్చి ఇక్కడ ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో సువిధ అనే పాప నాలలో పడి చనిపోవడం జరిగింది. తాజాగా ఎండాకాలంలో అనుకోకుండా కురుస్తున్న వర్షాలకు మౌనిక అనే పాప కాలాసిగూడలో పడి చనిపోయిన ఘటన కలకలం రేపుతున్న నేపథ్యంలో బీజేపీ అలాగే కాంగ్రెస్ కార్పొరేటర్లు అందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. ఇక్కడ మనతో మాట్లాడడానికి కార్పొరేటర్లు ఉన్నారు, చెప్పండి మేడం. ఓపెన్ నాలాలో వర్షానికి సుమేధ మల్కాజిగిర్ల చనిపోయింది. ఆ రోజు ఆ తల్లి పడ్డ బాధ ఇంకే తల్లి బాధపడొద్దని పెద్ద పెద్ద మాటలు లెక్చర్లు ఇచ్చిర్రు. నిన్న మౌనిక చనిపోయింది, మరి ఆ తల్లికి ఎందుకంత కడుపు కోత? అలాగే మళ్ళా ఇంకేమంటారు, ఏమనంటే అది అధికారుల నిర్లక్ష్యం అని చెప్పి చేతులు దులుపుకుంటున్నారు. కుక్క గరుస్తేనేమో మాంసం కోసం అని చెప్పేస్తారు. మరి మౌనిక తల్లిదండ్రులకు మౌనిక పసిప్రాణం విలువ 6-7 లక్షల. మరి 6-7 లక్షలతోటి ఆ తల్లి బాధ పోతుందా? అలాగే మరి పాలకులు ఇంట్లో కూడా పిల్లలు ఉంటారు, 6-7 లక్షలతోటి బలిదీస్తారా? ఇక పెద్ద పెద్ద భవంతులు కట్టుడు కాదు, రాజులాంటి భవంతులు కట్టుడు కాదు, ఫ్లైఓవర్లు బిల్డింగ్లు కాదు, జనాలు బతికే మార్గం కావాలని అదే ఈ కాంగ్రెస్ పక్షాన ఒక జీహెచ్ఎంసీలోనే కాదు ప్రతి గలిల కాంగ్రెస్ పోరాడుతుందని సందర్భంగా తెలియజేస్తా. ఈ రోజు మేము మా నాయకుడు రాహుల్ గాంధీ గారిని అన్పార్లమెంట్ గా బర్తరఫ్ చేసినందుకు నల్ల జెండాలతోటి ఈ రోజు నిరసన తెలుపుతూ, అదే విధంగా అకాల వర్షానికే నగరం అతలాకుతలం అవుతున్నా గాని నగర పెద్దలు ఇటు మంత్రులు అటు మేయర్లు బాధ్యత రహితమైన స్టేట్మెంట్లు ఏవైతే ఇస్తున్నారో దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. ఒక దిక్కు మేయర్ గారు అంటారు ప్రజలు ఉంటున్నారని, ఎందుకు చేసుకుంటున్నారు? వాళ్ళ ప్రాణాలు వాళ్ళు కాపాడుకోవడానికి ఆ వర్షపు నీళ్ళలో కొట్టుకొని పోవద్దు అన్నట్టుందుకే డక్కన్ లోపం చేసుకుంటున్నారు. అది చేయాల్సింది ఎవరు? ఎమర్జెన్సీ సిబ్బంది లేకపోతే డిఆర్ఎఫ్ సిబ్బంది. అది కొరకైన నగరంలో కలుషిత నీళ్లు కలకలం రేపుతున్న నేపథ్యంలో కలుషిత నీటి బాటిల్తో కార్పొరేటర్లు నిరసన చెప్తున్నారు, చెప్పండి మేడం. ఒకసారి మీరు పబ్లిక్ కి చూపిస్తారు కాబట్టి ఒకసారి ఆ వాసన చూడండి ఎంత ఘోరంగా ఉన్నాయి. వాళ్ళు ఎన్ని ట్యాక్సులు కడుతున్నారు ఈ మురికి నీళ్ళు తాగడానికోసమా? ప్రతి ఒక్క ఏరియాలో వాటర్ మురికి వాటర్ నీళ్ళు కలుషితం అవుతున్నాయి మంచి నీళ్ళలో, మరి డ్రైనేజ్ అన్ని పొంగుతున్నాయి. ఏం చేస్తున్నారు మేయర్ గారు? విజయలక్ష్మి కౌన్సిల్ సమావేశంకి హాజరయ్యేందుకు రావడం జరిగింది. ఇక్కడ ఒకవైపు బీజేపీ కాంగ్రెస్ కార్పొరేటర్లు అందరూ ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ వాళ్ళందరూ కలవకుండానే వెళ్లిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం అనేది కాసేపట్లో జరగబోతుంది. ఇదంతా కూడా రచ్చరచ్చగా సాగే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రజా సమస్యలు ఇక్కడికక్కడ ఏకరువు పెట్టేందుకు కార్పొరేటర్లందరూ కూడా సిద్ధమైన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఒకవైపు ఎండాకాలంలో కురుస్తున్న వర్షాలకు నగరవాసులు ప్రాణాల మీదకి రావడం, మరోవైపు దోమల విజృంభణ కలుషిత నీటితో నగరవాసులు అనారోగ్యాలు బారిన పడుతున్నారు. రకరకాల సమస్యలతో ఇక్కడ కౌన్సిల్ సమావేశం వాడివీడిగా జరగనుంది. మాధవి.